看看郭艳。మంత్రులు ఎమ్మెల్యేలపై ఐటీ ఈడీ దాడుల నేపథ్యంలో తెలంగాణ భవన్లో మంత్రులు ఎమ్మెల్యేలు అత్యవసర సమావేశమయ్యారు. మంత్రులు తలసాని, మొహమ్మద్ అలీ, గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఐటీ ఈడీ దాడుల నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై మంతనాలు జరుపుతున్నట్లు తెలియవచ్చింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కావ్య అందిస్తారు. కావ్య, థ్యాంక్ యూ కళ్యాణి. ఏదైతే ఈ రోజు కేసీఆర్ అత్యవసర సమావేశం అయితే నిర్వహించారు. ఏదైతే ఈ రోజు ప్రగతి భవన్ లో మంగళవారం సాయంత్రం సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం అయితే నిర్వహించారు. ఇది ముఖ్యంగా ఏదైతే ఈడీ ఐటీ దాడుల నేపథ్యం కోసమే ఈ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఈడీ ఐటీ దాడులకు భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి కేసీఆర్ కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు దాదాపు ఒక 6:30 ఈ సమావేశం అయితే స్టార్ట్ గానే ఉంది. దీనికి ఏదైతే ఇక్కడ సంబంధించిన ముఖ్య నేతలు, దీనికి సంబంధించి ఎవరైతే అవైలబుల్ ఉన్నారో ఆ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయట్టు కనిపిస్తుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఈడీ దాదుల నేపథ్యంలో తెలంగాణ భవన్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు అత్యవసర సమావేశానికి హాజరయ్యేటట్టు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, మహమూద్ అలీ, గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యే అవకాశం అయితే ఉంది. ఈ ఐటీ దాడుల నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉంది, ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించి అయితే ఈ సమావేశం నిర్వహించాలని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఈ రోజు మార్నింగ్ కూడా మల్లారెడ్డి దాడులు అయితే జరిగాయి కాబట్టి దానికి సంబంధించి వాళ్ళ రిలేటివ్స్ అంతా కూడా 2 కోట్ల వరకు డబ్బు కూడా దొరకడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా ఐటీ దాడులు ఎవరెవరింతో జరుగుతాయి ఏంటి అని చెప్పేసి కొంచెం దాని గురించి కూడా డిస్కస్ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ కావ్య.